శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది ఈ మాసం గురించి మనము తెలుసుకుందాం. అయితే ఈ అక్టోబర్ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి, 3వ తారీఖు దుర్గాష్టమి, 5 విజయదశమి, 12 అట్లతద్ది, 22 శని త్రయోదశి, 23 మాస శివరాత్రి, 24 దీపావళి పండగ, 28 నాగుల చవితి. మొత్తంగా ఈ అక్టోబర్ నెలలో దసరా దీపావళి రెండు పండుగలు కూడా అందరి ఇళ్లలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అలాగే ఈ అక్టోబర్ నెల సంబంధించి ముఖ్యమైన ట్రాన్సిట్స్ చూస్తే మేజర్ చేంజెస్ విషయానికి వస్తే కనుక కుజుడు చాలా కాలంగా వృషభ రాశిలో ఉండడం జరిగింది. వృషభం నుంచి మిథునంలోకి అక్టోబర్15 అంటే అక్టోబర్ 3వ వారం నుంచి కూడా కుజుడు మిథున రాశిలోకి అందరికీ సంచారం చేయబోతున్నాడు. అదేవిధంగా రవి శుక్రుడు అక్టోబర్ 17 తర్వాత రవి ఇంకా ఇద్దరు కూడా రవి ఇంకా శుక్రుడు ఇద్దరు కూడా ఒకేసారి తులారాశిలోకి సంచారం చేయబోతున్నారు. అంటే ఇక్కడ తులా సంక్రమణం అనేది జరుగుతోంది. అక్టోబర్ నెలలో మొదటి 2 వారాలతో పోలిస్తే తర్వాత 3-4 వారాల్లో చాలా మేజర్ చేంజెస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇక గురుడు మీన నక్షత్రంలో వక్రంలో, రాహు మేషరాశిలో, కుజుడు 15 రోజులు వృషభంలో, 15 రోజులు మిథునంలో, రవిశుక్రుడు 15 రోజులు కన్యలో, 15 రోజులు తులలో, అలాగే బుధుడు మాత్రం ఈ మాసం అంతా వరకు కూడా ఉంటున్నాడు. ఇంకా మాసం చివరిలో తులరాశిలోకి రాబోతున్నాడు. అలాగే కేతువు తులలో, శని భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో అక్టోబర్ 23 వరకు కూడా ఆయన వక్రగమనంలో మకర రాశిలోనే సంచారం చేయబోతున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఎన్ని గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలకు అనుకూలంగా లేవు అన్నవి మనం ఈ ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు అక్టోబర్ మాసంలో తృతీయ స్థానం శని, పంచమ స్థానం గురుడు, షష్టమ స్థానంలో రాహువు, లాభస్థానంలో రవి, అదే లాభస్థానంలో శుక్రుడు. మొత్తంగా 6 గ్రహాల అనుకూలత వృశ్చిక రాశి వారికి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వృశ్చిక రాశి వారికి మొదటి 2 వారాలు బాగా యోగిస్తాయి చివరి 2 వారాలతో పోలిస్తే. అందుకని మీకు ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే అవి మొదటి 2 వారాల్లో అంటే అక్టోబర్ 15 లోపు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు బాగా లాభించే సమయం. ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్టోబర్ 15 వరకు సప్తమంలోను, అక్టోబర్ 15 తర్వాత అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. సో ఇదే సమయంలో అక్టోబర్ 15 తర్వాత రవి కూడా లాభస్థానం నుంచి బయటికి వచ్చేసి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి 1-2 వారాలతో పోలిస్తే అనుకూలత అన్నది తగ్గిపోతుంది. ఇక్కడ లగ్నాధిపతి అష్టమంలోకి రావడం, కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అక్టోబర్ 15 తర్వాత దశమాధిపతి కూడా కుజుడే కాబట్టి కుజుడు అష్టమంలో వెళ్తున్నారు. కోర్టు కేసెస్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లోన్స్కు సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని విషయాల్లో అధిక ఖర్చులు అక్టోబర్ 15 తర్వాత కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15 తర్వాత కుజాష్టమం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ విషయంలో అయినా అన్ని విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అక్టోబర్ 15 తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు కానీ, సాహసోపేతమైన పనులు చేసేవాళ్ళు కానీ కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఇక అక్టోబర్ 15 తర్వాత రవి కూడా అద్భుతంగా దశమ స్థానంలో లాభాధిపతిగా ఉంటున్నాడు. లాభాధిపతి అయిన బుధుడు ఇక్కడ మీకు పోయిన నెల అంతా వక్రంలో ఉంటే ఈ నెలంతా కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. కాబట్టి చాలా వరకు లాభాన్ని కలిగించే విషయంలో హైలైట్ గా బుధ భగవానుడి బుధాదిత్య యోగం ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బుధుడికి ఇప్పుడు వక్రం లేదు, రవి బుధులు ఇద్దరు చక్కగా లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో మీరు పొందాలనుకున్న రికగ్నైజేషన్స్, గుర్తింపు విషయంలో కావచ్చు చాలా వరకు కూడా మీకు మంచిగా జరిగే ఆస్కారాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, లాభాల పరంగా కూడా చాలా బాగా కనిపిస్తోంది. అంటే అక్టోబర్ 15 వరకే శుక్రుడు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. వ్యాపార పరంగా కాంట్రాక్ట్స్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసుకున్న విషయంలో అన్నింటిలో కూడా బాగుంది. అలాగే గురువుగారు వీక్షణ డైరెక్ట్గా లాభస్థానం మీద ఉంది కాబట్టి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ సంతానం విషయంలో, శుభవార్తల విషయంలో, క్రియేటివిటీ, స్పోర్ట్స్ చేసేవాళ్ళు అక్టోబర్ 15 వరకు చాలా మంచి రిజల్ట్స్ పొందుతారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారు అష్టమ కుజుడు అక్టోబర్ 15 తర్వాత స్టార్ట్ అవుతున్నాడు, అయినా అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు, మీకు టెన్షన్ అయితే ఉంటుంది కానీ ఆ టెన్షన్ నుంచి లాభాలనే పొందుతారు. కాబట్టి అక్టోబర్ 15 తర్వాత అష్టమ కుజదోషం మొదలవుతుంది.
ఈ వృశ్చిక రాశి వారికి రవి వ్యయంలోకి వస్తున్నాడు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన కొన్ని కొన్ని అనుకూలతలు అనేది అక్టోబర్ 15 తర్వాత తగ్గనున్నాయి. ఇక్కడ ఉద్యోగం మీన్స్ కర్మస్థానానికి సంబంధించి, అంటే ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో ఫస్ట్ 2 వీక్స్ చేసినంత స్పీడ్గా కానీ, ఫస్ట్ 2 వీక్స్ పెట్టినంత చలాకీగా కానీ, ఆ తర్వాత 2 వీక్స్ అంతే యాక్టివ్గా అదే స్పీడ్తో మీరు పెట్టలేరు. ఎందుకంటే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, ఆయన వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రవి కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజుని అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు కానీ లేదా పుణ్యక్షేత్రాలు కానీ దర్శించి పూజించుకోవడం చేయండి. అలాగే మీరు కుజుని వల్ల చాలా సమస్యలు ఇబ్బందులు పడుతున్నట్టయితే కనుక ఇది మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంటుంది. శని యొక్క అనుగ్రహం కొరకు శని రోజులలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం కానీ, హనుమాన్ ఆలయాలను దర్శించడం కానీ, పుణ్యక్షేత్రాలను దర్శించడం కానీ, శివాలయాలను దర్శించడం కానీ, శివుడికి అభిషేకాలు చేయించడం వల్ల కానీ, అలాగే శని దోషాలను తొలగించడం కొరకు శని త్రయోదశి రోజు సూర్యోదయం సమయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెలతో అభిషేకం చేయించుకోండి. అలాగే శని త్రయోదశి ప్రదోష సమయాన, అంటే సూర్యుడు అస్తమించిన వెంటనే సూర్యునికి పంచామృతంతో అభిషేకం చేయించండి. ఇంకా రవి అనుగ్రహం కొరకు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరును సమర్పించండి. శివాలయాలను, శివ పుణ్యక్షేత్రాలను ఆదివారాల పూట దర్శించండి. ప్రతి ఆదివారం శివ మంత్రాలు, రుద్ర మంత్రాలు, ఆదిత్య హృదయ పఠనం, ఆదిత్య హృదయ స్తోత్రాలు, రుద్రాష్టకాలు తప్పకుండా పఠించండి. దీనివల్ల మీకు చాలా అనుకూలతలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట రంగులు బ్రౌన్, ఎరుపు, పసుపు, అలాగే తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అలాగే సోమ మంగళవారాలు మరియు గురువారాలు ఈ వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన పనులు, కొత్త పనులైనా పాత పనులైనా ఏవైనా సరే మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. ఇలా చేయడం వల్ల మీరు మీ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొంది అత్యంత గొప్ప ఫలితాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.